లోపల 3 సంవత్సరాలు ఉన్నా కదమ్మా, ఏ ప్రాంతంలో ప్రజలు కలిశారు గ్రామీణ ప్రాంతాలకి, వాళ్ళకి ఏం సహాయం చేశారు మీరు? సహాయం అంటే వాళ్ళకి ఏదంటే ఇప్పుడు హానికరంగా ఏదమన్నా జరుగుతుందనుకో అదైతే మేము కంపల్సరిగా న్యాయం చేస్తాం సార్. అలా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉంది అక్కడ అడవిలో కిండింగు? ఏం జరిగింది అక్కడ? వాళ్ళకి ఇంతకుముందు ఆ ఊర్లో కుమారి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి రోజు వేధించేవాళ్ళు. కానీ ఆ ఊరికి పోలీసులు రాకుండా గరికి బందడి ఎన్ని నుంచి మొత్తం అడ్డుకొని చుట్టి మొత్తం కిండెం కింద ఎన్కౌంటర్ చేసాం గట్టిగానే. అప్పటి నుంచి ఆ ఊరికి ఇంకా పోలీసులు రావడం గట్రా చేయలేదు ఆ ఏరియాకి, ఎందుకంటే బాగా లోయలు ఉండిపోయారు. కాకపోతే మేము కాల్చలేదు, పోలీసులు ఎక్కువ కాల్చారు బుల్లెట్లు, ఎందుకంటే మేము కాల్చిన బుల్లెట్లు అయిపోతాయి, ఖాళీ అయిపోతాయి, షూట్ సరిగ్గా షూట్ చేయకపోతే బుల్లెట్ వేస్ట్ అయిపోతాయి. అందుకనేసి మేము కాల్చలేదు, వాళ్ళే కాల్చారు. ఇంకా అక్కడికి అటు నుంచి అటు వస్తే రాలేదు. ఇంకా మేము ఆ రోజు తినలేదు, తిండిలే తిప్పలేదు. పైన పైకి ఎక్కేసాం, మొత్తం అందరూ ఒక గోతిలో వెళ్ళిపోయారు. మేము పైకి ఎక్కేసాం, పైకి ఎక్కేసిన తర్వాత నేను ఇంటి దగ్గర కిండంకి వెళ్ళి ఊర్లో దాక్కున్నాను. మళ్ళీ ఊర్లో దాక్కున్నాను. మీరు ఇక్కడికి వచ్చారు కదా దళంలోకి, పోలీసులు మీ అమ్మగారు మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదు? మా అమ్మ నాన్న ఇంటికి అది సరే వెళ్ళలేదు. 3 సంవత్సరాల్లో 8 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఆ 8 ఎన్కౌంటర్లు చెప్పండి ఒకటి మీకు బాగా గుర్తుండిపోయినవి. మా పక్కన కైలేసం చనిపోయింది ఒకటి సార్, నెక్స్ట్ కిండంది ఒకటి, నెక్స్ట్ మా ఇప్పుడు ఈ చిత్రకొండ దగ్గర ఏదేదో ఊరు ఉంటుంది, ఎక్క జనభ దిగ జనభ మొత్తానికి, ఆ దిగ జనభ దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది అక్కడ ఒకటి. నెక్స్ట్ వచ్చి మా కమాండర్ చనిపోకముందు ఇంకో ఎన్కౌంటర్ జరిగింది అదే ఏరియాలో, కోరుకొండ ఏరియాలో. ఏ ఊరు అది? దారకొండ, ఇటుపక్కే, దారకొండ సైడ్ కాదు, దారకొండకి ఇటుపక్కే, అదేదో ఊరు శనగలూరు అట ఊరు, అక్కడ ఒకటి జరిగింది. అక్కడ నుంచి వచ్చి నెక్స్ట్ ఇటుపక్క గాలకొండ సైడ్ ఉన్నాం, కానీ మాకు జరగలేదు, మా పక్క దళంకి జరిగింది. మేమైతే ఆ రోజు వేరే దానికి వెళ్ళిపోవడం జరిగింది, వేరే ఏరియాకి. మా కమాండర్ చనిపోయినప్పుడు అయితే నేను మా దళంలో లేదు ఆ రోజు. మీ కమాండర్ ఎలా చనిపోయారు రమణ? ఎత్తులో ఇలాగ ఎత్తు కొండ ఉంటుంది సార్, కొండ కిందన వచ్చి ఇలాంటి ఓపెన్ ప్లేసే. ఈ టైమే, ఈ టైం కూడా కాదు, బాగా సమ్మరే. అప్పుడేమో కిందన కింద నుంచి పైకి వెళ్ళిపోదామని కింద నుంచి ఎక్కుతున్నారు. మేమేం పొయ్యేసుకున్నారు టీ పెట్టుకుందామని, పొయ్యేసుకుంటే పొగ చూసి వచ్చి పట్టుకున్నారు. ఆ పైనుంచి వెళ్ళిపోతున్నారు ఎక్సల పోలీసులు అయితే, పైనుంచి వెళ్ళిపోతుంటే కిందన ఓపెన్ ప్లేస్ మొత్తం కోరుకొండ ఆ ఊరు మొత్తం. అప్పుడేమో పైన చూసి మళ్ళీ కిందకు వచ్చి ఫైర్ చేశారు. మా ఒక్కడు మాత్రం గణపతి మాత్రమే ఆ దళం నుంచి బయటపడ్డాడు, మొత్తం అందరినీ కాల్చేశారు, చంపేశారు. వీళ్ళు సరెండర్ అయిపోతున్నామని చేతులు ఎత్తినా వచ్చి దగ్గరకు వచ్చి చనిపోయిన బాడీలను కూడా కాల్చేశారు. మీరు ఎలా తప్పించుకున్నారు మరి? ఆ రోజు లేదు సార్, అక్కడ మాకు వేరే దగ్గర వేరే ఫైల్స్ ఏదో ఉంటే ఎవరిది పంచాయతీ మామూలు ఇవే గొడవలదే, అవి వేరే వాళ్ళకి రవి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. రవి వాళ్ళ దగ్గరే ఉన్నాం ఆ రోజు. మేము కూడా అక్కడే ఉండవలసింది, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి సివిల్తో వెళ్ళాం మేమైతే. యాక్చువల్ అక్కడ ఇచ్చేసి రావాలి, వేరే ఊరికి కలుస్తాం మేము. యాక్చువల్గా ఊరి నుంచి వేరే ఊరికి అక్కడ వచ్చేసరికి మేము దళం ఉంటుంది. దళ కంప్యూటర్ చనిపోయారు కదా, దళ కంప్యూటర్ మరి అదే దళం ఉన్నారు, మారారా మీరు? ఇంకా మారిపోయాం సార్, రవి దగ్గరికి వెళ్ళిపోయాం. రవి కరుణ గాలికొండ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఉన్నాం సార్ 1 ఇయర్, వనిత వాళ్ళు చనిపోయిన తర్వాత. ఆ సంవత్సరంలో మీకు బాగా గుర్తుపోయిన సంఘటన చెప్పండి, ప్రజలకు ఏం చేసాం లేదంటే పోలీసులు ఏం చాలా తప్పించుకున్నాం. పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాం సార్, చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడేమో ఇది అది ఎన్కౌంటర్లు జరగడం, తిండి తిప్పలు లేకపోవడం చాలా జరిగింది. ఎందుకంటే ఊర్లో ప్రజలు సపోర్ట్ మానేశారు, తర్వాత సపోర్ట్ చేయడం ఆపేశారు. ఎందుకంటే పోలీసులు వచ్చి ఇది తీసుకుపోయి జాబులు ఇస్తాం అది ఇస్తాం అనేసి టౌన్లోకి తీసుకెళ్ళడం, మళ్ళీ నేను వాళ్ళకి జాబులు ఇచ్చారో లేదో తెలియదు, కానీ వాళ్ళు అయితే వచ్చి మళ్ళీ రివర్స్ తిరిగిపోయారు. ఎందుకంటే పలందికను ఉన్నారనేసి చెప్పమనే చెప్పేవాళ్ళు కదా పోలీసులు,
అప్పుడు పలాన చోటన ఉన్నారని చెప్పండి అనేసి ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురికి పోలీసులు చెక్ చేసేసుకున్నారు. కానీ మీరు 3 సంవత్సరాల్లో మీరు మీరు చేసిన అటాక్ చెప్పండి ఒకటేనా? రేవు కోటల చేశాం. ఏం చేశారు? వాళ్ళు వస్తుండగానే డైరెక్ట్ కాపలా కాసి డెన్నేసి డైరెక్ట్ బాంబులు పెట్టాం. చనిపోయారు పోలీసులు? పోలీసులు చనిపోయారు సార్. ఎంతమంది? ఇంతమంది 6 మంది 7 మంది చనిపోయారు. మొత్తం చాలా దెబ్బలు తగిలింది. ఎందుకంటే దగ్గరకు వస్తే బ్లాస్టింగ్ అయ్యింది బాంబులు. కొన్ని బాంబులు బ్లాస్టింగ్ అవ్వలేదు. మీరు బ్లాస్ట్ చేశారు కదా, అక్కడి నుంచి ఎలాగ మీరు పారిపోయారు? మాకు మీద నుంచి ప్లేస్ ఉంది సార్, వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అవ్వదు. అంటే మా మీదనే ఉన్నాము. 2 డేస్ కూర్చొని పోలీసులు వస్తారని తెలుసు తెలిసి అప్పుడేమో వస్తున్నారని తెలిసి ఇదే దారి నుంచి వెళ్తారనేసి బాంబులు పెట్టారు. అది కాకుండా ఇంకా బాగా గుర్తున్నాయా? ఇంకా గుర్తున్న సంఘటనలు అయితే ఆకలితో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఆకలితో ఎలా అంటే కొన్ని టైంలో తర్వాత ఈ పోలీసులు తిరిగిపోవడం బట్టి కొన్ని ఊరిలోకి వెళ్ళకుండా ఉండడం బట్టి ఆకలితోనే అక్కడే అడవిలో ఉండడం. ఒక ఇద్దరు ముగ్గురికి ఊర్లో సెట్ చేసుకున్నారంటే ఇప్పుడైతే సిగ్నల్ లేదు కానీ అప్పుడైతే ఇప్పుడైతే సిగ్నల్ అయిపోయింది. అప్పుడు పోలీసులు డైరెక్ట్ పోలీసులకి ఇన్ఫామ్ ఎలా చేసేవాళ్ళు చేసేవాళ్ళు పలాన దగ్గర ఉన్నారని చెప్పేసేవాళ్ళు. డైరెక్ట్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు కూడా ఉన్నారు సార్. అక్కడ ఇంకో ఊర్లో ఉంటుంది వర్షం, వాళ్ళు డైరెక్ట్ పోలీసులకు తీసుకొచ్చి చూపించారు. ఆ ఊళ్ళో కన్నా తోలుకొని వచ్చినట్టు సౌండ్ చేసుకుని వచ్చారు. ఆ రోజు నేనే సెంటరే, ఈ ఆవులు తోలుకొస్తున్నారు అనుకున్నాను. ఆవులే తోలుకొస్తున్నారు, నేను ఇలాంటి చెట్టు దగ్గర ఉన్నాను, అస్సలు పోలీసులు అయితే అస్సలు కనిపించలేదు. ఆవులు ఫస్ట్ వచ్చింది, మేకలు ఫస్ట్ వచ్చింది, మేకల తర్వాత ఆవులు వచ్చింది, ఆవుల తర్వాత వచ్చి వీళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. మరి మీ ఫైర్ ఓపెన్ చేయలేదు? ఫైర్ ఓపెన్ చేయలేదు, అస్సలు మాకు ప్లేస్ లేదు. మేము ఎక్సెల్గా అయితే ఇటు నుంచి కదా పోలీసులు వస్తారు, ఇలా పోదాం అనుకున్నాము. అలా పోదామంటే పోలీసులు ఎక్సెల్గా అటు నుంచి కొండ నుంచి వచ్చారు, పైనుంచి ఊర్లో వాళ్ళే తీసుకొచ్చి చూపించారు అక్కడ కూడాను. అప్పుడేమో మేము ఫైర్ చేయలేదు కానీ కిందకి దిగేసాం. దిగేసాం కిందకి. దిగేసి ఇంకా చాలా ఘోరంగా ఫైర్ చేశారు కానీ ఎవరికి ఏం కాలే. మరి ఎందుకు బయటకు వచ్చారు? జగన్ల నాన్న ఎవరో సీఎం ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి అతను ఉన్నప్పుడు కావాలి 2006లో పేపర్లు ప్రకటనలు ఇచ్చారు, బయటకు వచ్చేయండి, జనజీవనంలో కలిసిపోండి, మేము జాబ్ ఇస్తాము, నెక్స్ట్ మీకు ఏమి హాని కాకుండా చూసుకుంటాం అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చి బయటకు వచ్చాము. ఎవరి ద్వారా వచ్చారు బయటికి, ఎక్కడ కలిసారు? నేనైతే ఎవరి ద్వారా రాలేదు సార్, సింగిల్గానే వచ్చాను. నాకు కాలు చేతులు వాసిపోయింది. వచ్చి డైరెక్ట్ ఒక 3 డేస్ కావాలి చింతపిల్లి హాస్పిటల్కి చూపించుకున్నాం. చూపించుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడేమో పేపర్లో మొత్తం చూసి అందరు వచ్చేయమంటున్నారు కదా, జాబ్ ఇస్తామంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతారు మళ్ళీ. నేను యాక్చువల్గా ఆ రోజు వెళ్ళిపోతాను మళ్ళీ రిటర్న్ లోపలికి. రిటర్న్ నేను ఆ రోజు వెళ్ళిపోవాలి. అప్పుడేమో హోంగార్డ్ ఒక అతను ఉంటాడు గిరి, అతను సపోర్ట్ చేశాడు నాకు. నువ్వు వచ్చేస్తానంటే జాబ్ ఇప్పిస్తాను, నువ్వు వచ్చేయరా అన్నాడు. వచ్చేయరా, మేము జాబ్ చేస్తున్నాం కదా, జాబ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు గవర్నమెంట్, వచ్చే వచ్చే అన్నాడు. అతను లోపల నుంచి వచ్చాడు, కాకపోతే బయట నన్ను కలిశాడు. అప్పుడేమో వచ్చేయంటే లేదురా నేను రాను, వెళ్ళిపోతాను నేను లోపలికే, నాకు రావాలి ఉండాలనిపించట్లేదు అన్నాను. ఇక్కడ ఉంటే అలవాటు అవుతుందిరా, నువ్వు లోపల ఉన్నావు కదా, లోపల ఉండి మళ్ళీ బయటకు రాస్తే ఉండాలనిపించదు, అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజులు 1 వారం రోజులు 10 రోజులు ఇక్కడ ఉండు, ఉండాలనిపిస్తుంది అనేసి అన్నాడు. వచ్చేసారు మీరు బయటికి? మేము సరెండర్ అయిపోయాం సార్. ఎవరి దగ్గర? వైజాగ్ ఎస్పీ గారు. ఎస్పీ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఎవరో 2006లో వినీత్ సార్ ఎవరో ఉండేవాళ్ళు సార్, పేరు సరిగ్గా గుర్తులేదు. సరెండర్ అయిపోయిన తర్వాత మీరు కావాల్సింది ఇచ్చారు? రావాల్సింది 25,000 ఎంత రివార్డ్ ఉందట సార్, మాకైతే ఏమి ఇవ్వలేదు. 5,000 క్యాష్ ఇచ్చారు, చెక్కు కాదు, క్యాష్ ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ ఇస్తామని 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పించుకున్నారు. తిప్పించుకుంటే నిజంగా జాబ్ ఇచ్చారనేసి మళ్ళీ నక్సలైట్లో వచ్చి మా ఇల్లంతా కొట్టేసి ధ్వంసం చేసి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయింది జాబ్ ఇస్తామనగానే అనేసి. జాబ్ చేయట్లేదు అన్న సంగతి తెలియదు. అప్పుడేమో వచ్చి బ్లాస్టింగ్ చేశారు, ఇల్లంతా పోయింది. అప్పుడేమో ఈ ఇంటికాడ ఉన్న సామాన్లు ఉంటాయి కదా, వండుకునేవి తినేవి ఇవన్నీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మొత్తం పట్టుకుపోయారు. మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను పాడేరులో ఉన్నాను సార్. అప్పుడు పాడేరులోనే ఉన్నాను.
మరి తర్వాత వెళ్ళి పోలీసులను కలిసారా? సార్ ఇల్లు పోయింది నాకు. పోయిందని కలిసాను సార్. అంటే ఏమన్నారు? చేద్దాము చూద్దాం అన్నారు. అంటే అప్పటి నుంచి మరి మీరు రోజు ఎలాగ గడుస్తుంది ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడైతే మేము డైలీగా ఏదో పనికి వెళ్తున్నాం సార్, తింటున్నాం అంతే. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడైతే. చచ్చిపోలేను, వెళ్ళిపోలేను, ఉండలేను. అది పరి చచ్చిపోవడం ఎందుకు? చచ్చిపోవాలంటే ఇప్పుడు పిల్లలు అడ్జస్ట్ చేస్తున్నారు. ఎందుకు చనిపోవాలంటా నేను? ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా సార్. ఎందుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళకి చూడాలి కదా నువ్వు. అవును సార్, వాళ్ళ కోసమనే బతుకుతున్నాను, లేకపోతే చచ్చిపోవచ్చు. ఆయన ఏం చేస్తారు మీ వారు? మా ఆయన లేదు సార్, పచ్చకామర్లు వచ్చి నర్సీపట్నం కూడా చనిపోయారు. ఆయనకి హోమ్ గార్డే, అతను కూడా హోమ్ గార్డే. అప్పుడేమో మీ ఆయనకి జాబ్ ఇచ్చాము, నీకెందుకు ఇష్టమన్నారు. మా ఇద్దరు ఇజ్జమాలు వచ్చినప్పుడు ఇద్దరికి మా ఆయన జాబ్ మా ఆయనకే ఉంటుంది, నా జాబ్ నాకే ఉంటుంది. నేను ఎన్ని దిక్కులు తిరిగినా నాకు అనవసరం, వాళ్ళకి అనవసరం. అప్పుడు నా జాబ్ నాకు ఇవ్వాలి.